బాబాయ్ నమస్తే. ఏం పేరు? నీ పేరు? నా పేరు కృష్ణ. కృష్ణయ్య గారు జంపేలి కృష్ణ అంటారు. జంపేలి కృష్ణయ్య గారు. ఓకే. ఇది కొల్లాపూర్? ఏమి కొల్లాపూర్? కొల్లాపూర్. ఓకే. ఎలా ఉంది మీ కొల్లాపూర్? మా కొల్లాపూర్లో బాగానే ఉంది. బాగానే ఉందా? బాగుంది. అభివృద్ధి కష్టం చేసుకుంటేనే బాగుంది. అదేంటిది? మన ఇంకా కష్టం లేకపోతే ఎవరు పెడతారు మాకు? బువా భూములు ఉండే వాళ్ళకు అవి వస్తున్నాయి. ఏది రైతు బంధు వస్తుంది. భూములు లేని ముసలు మూడు వేలకు పింఛన్ వస్తుంది. మా అసలు దళితులకు ఏం వస్తుంది? మాకు ఏడు వస్తుంది సార్? మాకు భూమి ఉంటేనే కదా వచ్చేది. మాకు భూమి లేదు. భూమి ఉంటేనేమో రైతు బంధు వస్తుంది. వస్తుంది. మరి మీరు దళితుడు కాబట్టి దళిత బంధు ఇస్తున్నారు కదా? ఎవడు ఇస్తున్నావు? మాకు ఒక్క రూపాయి గద్దెలు పొయ్యి గద్దెలే. నాకు గవర్నమెంట్ పొయ్యి కూడా రాలే ఇంతవరకు. ఏ నాయకుడు వచ్చినా పొయ్యి కూడా రాలే. గ్యాస్ పొయ్యి కూడా రాలే. కొనుక్కున్నా నేను సొంత నా డబ్బులు ఎట్టు కొనుక్కొని వంట చేసుకుంటున్నాం. ఏ లీడర్ల దొరికితే ఇస్తుంది వస్తుంది అని చెప్పిన వాళ్ళే కానీ ఇచ్చిన వాడు ఒకలేడు నాకు. ఖాళీ రూపాయి గవర్నమెంట్ సొంత రూపాయి తినలే నేను. ఏది మన బ్యాంకుల్లో కూడా లోన్ తీసుకోలేదు. ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఏ లంచం నాకు వచ్చింది. మా భార్య పేరు పెట్టిన వచ్చినవి. ఇక్కడ పోయిన పోయి బ్యాంక్ మేనేజర్ ఫీల్డ్ ఆఫీస్ అడిగితే వాళ్ళు పంపించాలని నేను ఏం చేస్తున్నా. మా భార్య పేరు వచ్చింది అంత 2 లక్షల మిల్లర్ కోసం పెట్టిన వచ్చింది. కాగితం వచ్చింది అన్నీ వచ్చినాయి. రూపాయి రాలే మాకు. పోయి అడిగినాం అక్కడ నుండి పంపేది. మేము ఏం చేస్తాం అన్నాడు. మేము బ్యాంక్ వాళ్ళు కొడుకు మమ్మల్ని. మాకు ఏం లేదు. ఈ రాజకీయ నాయకం మాకు వద్దు. మేము తిరగదా? మేము తిరగము. ఏ రాజకీయంలో తిరగము. ఎవడొచ్చి మమ్మల్ని ఓటాడిన కొడుకు కాంగ్రెస్ కేస్తా. మాకు మాల మాది వాళ్ళకి ఇండ్లు ఇచ్చింది ఆ ప్రభుత్వమే. రామారావు వచ్చినప్పుడు మాకు కొంచెం కొన్ని ఇండ్లు కట్టించింది బీదలకు. ఏ ప్రభుత్వం రాలేదు మాకు. ఏ నాయకుడు వచ్చి మాకు న్యాయం చేయలేదు. డబ్బులు పెట్టి ఏది లేదు మాకు. గత గుడిసే బీకేసింది. దాన్ని నాది గుడిసే బీకేసిండ్రు. ఎంఆర్ఆఫ్ చుట్టూ చుట్టూ తిరుగుతున్నా. పట్ట ఇస్తే పట్ట దొంగ పట్ట అన్నాడు ఎంఆర్ఓ. దొంగ పట్ట ఇదని ఎంఆర్ఓ అన్నాడు. అది కమిషనర్ అన్నాడు. కలెక్టర్ దగ్గరకు పోయినా కలెక్టర్ రాసిండు. కలెక్టర్ రాస్తే కూడక ఎంఆర్ ఆఫీసులు ఇచ్చినా తిరుగుతా 2 నెలలు తిరగబట్టి ఆడికి ఈడికి ఆడికి మా బాధలు ఏమని చెప్తుంది సార్? అది కాదు బాబా, ఎమ్మెల్యే చెప్తేనే పని చేస్తున్నాడు అన్న. వీళ్ళు మీ ఎమ్మెల్యేని అడిగలేదా నువ్వు? నేను అడగ నాకు అవసరమే ఉంది. నువ్వు 60 ఏళ్ళు, నేను 5 ఏళ్ళలోనే 5 ఏళ్ళలోనే అడుగుతున్నా 60 ఏళ్ళలోనే అడుగుతున్నా చెప్పు. మళ్ళా నువ్వు ఇలా పోతావు 5 ఏళ్ళు పోతావు 60 ఏళ్ళలోనే అడగాలే. అవసరం మాది. అది మాకు మా ధర్మం మా హక్కు. నువ్వు 5 ఏళ్ళతోటి ఎందు నా దినా వాడితే అవి ఏమన్నా 5 ఏళ్ళలో ఎన్నుకున్నది మీరే కదా. మాకు బుద్ధి లేక ఎన్నుకున్నావు బా. ఇప్పుడు వదిలేస్తాం తెచ్చిపెట్టినాను. నీ బాధ నాకు అర్థమైంది బాబా. గుడిసే వీకేసిండ్రు బాబు. 2 నెలలు వచ్చారు కాబట్టి మార్చుడు. ఇవాళ ఇస్తా రేపు ఇస్తా ఇవ్వాలి. సర్వేను పంపించిండు చూసిండు కొలత తీసుకుపోయిండు. జాగ్రత్త. 100 గజాలే సార్. 100 గజాలు గుడిసి కూడా వీకేసిండ్రు. ఇప్పుడు రా చూసుకుందరండి చూపిస్తా. మొత్తం అల్లకొలం కొల్లాపురం అల్లకొలం అక్కడ చదువుకున్నట్టు. నేను కూలిపోయినా వచ్చి పగిలిన తోటి కమిషనర్ బీరు పొయ్యి మొత్తం నాశనం. కొంపెందుకు? అరే రాజకీయ నాయకులు 40 మంది సంతకాలు పెట్టినాను నా గురిసే అని. వాళ్ళంటే తిరగనందుకు నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయనందుకు అంత. నువ్వు నీ ఎంట వస్తున్నా నేను ఎంట వస్తే నాకు న్యాయం చేస్తావు. నాకు అవసరం నీ ఎంట వస్తే నాకు పెడతావు. నా పిన్న పిల్లలకు ఎవడు పెడతారు మాకు? బాధపడకు. ఇక్కడ లేచిపోతుంది. నేను మా నాయన నక్సలైట్లు చంపినారు. ఢిల్లీకి పోయిన ఇందిరామ్మ తోటికి. ఇందిరామ్మ ఒకటే మాట చెప్తే హెడ్ ఆఫీసులు వచ్చి 3 రోజులు కూర్చున్నా. 3 రోజులు కూర్చుంటే మా నాయనకు 10,000 చెక్ ఇచ్చింది రామారావు ముఖ్యమంత్రి అప్పుడు. ఏంటి వేస్ట్ కాళ్ళంతా. ఇప్పుడు మనకి తెలంగాణ వచ్చి 9 ఏళ్ళు కంప్లీట్. మనది తెలంగాణ మనకు హక్కు ఉంది. మనకేం చేస్తున్నావు? మనకేం చేస్తున్నాడు ఎవడు? ఏం చేసినావు మనకు చెప్పు. నువ్వు చెప్పు మనకి ఏం చేసినాడు ఎవడు? నా గుడిసేపీకి నాకు గచ్చలేదు సార్. నా పిల్లలతోటి నేను తోటి బతుకుతున్నాను ఇల్లు లేక. సో ఈసారి అయితే కాంగ్రెస్ నే గెలిపిద్దాం అనుకుంటున్నావు? అంతే. ఆడు ఎవడన్నా చేయండి మాకు. మాకు మాల మాది వాళ్ళు కాంగ్రెస్ కు ఇంత ఇండ్లు ఇడిపించింది మాకు. నాకు బుద్ధి తెలిసిన కానీ ఇంకా అవతల ఏం చేసింది? అవతల కూడా మొక్కజొన్నలు ఇచ్చిండ్రు. కరువునా 72 లో కరువు వస్తే మొక్కజొన్నలు ఇచ్చిండ్రు మాకు. కంట్రోల్ బియ్యం తిన్నాయి. ఈ రాజకీయ నాయకులు వేస్ట్. రాజకీయ నాయకులు మాకు తెలియలేక మంచోడు మంచోడు అని గెలిపించుకుంటారు కానీ వేస్ట్. కాంగ్రెస్ నుంచి గెలిచాడు మళ్ళీ పైగా మా నోట పెట్టి మా నోట పెట్టింది మొత్తం తీసి మంచి పెట్టింది. ఎందుకంటే మంచోడు మారెడ్డి మాకు న్యాయం చేస్తాం మేము అనుకున్నాం. కానీ చచ్చిపోతే ఒక బీదోడు చచ్చిపోతే పోయినాం 10 మంది కలిసి బెడ్ రాయి తీసుకుంటున్నాను నేను. ఆయనకి ఏం లేదు సార్ అనిపోతే బెడ్ రాయి తీసుకుంటున్నాం అన్నాడు. కృష్ణరావుకు ఫోన్ చేసి కృష్ణరావు 5 ఏళ్ళు పంపించాడు.
ఆయనకి దినకారి కాదు. ఎవరు మన ఈయన జూపల్లి కృష్ణారావు? జూపల్లి కృష్ణారావు ఫోన్ చేసిన ఓకే సారీ పరిస్థితి అంటే 5000 పంపించిన ఆయన. ఆయన ఏడోనో ఉన్నాడు, సచ్చిపోయిన ఆయన ఎక్కడ ఉన్నాడు కానీ ఫోన్ చేస్తే 5000 పంపించిన ఎవరికి? సచ్చిపోయినానికి. చిన్న పిల్లగాడు, సోర పిల్ల, పిల్ల ఎంత బాధ ఉండదు మాకు. ఇంటికి పోయినాం ఎమ్మెల్యే దగ్గరికి, సార్ పరిస్థితి నేను బెడ్ తీసుకుంటున్నామా. బెడ్ రెస్ట్ ఏమొచ్చిందండి ఆయనకి? సార్ మనకేం తెలుసు సార్, బెడ్ తీసుకున్నాడు, నోరు మూసుకుని కింద దిగి వచ్చినాం. బయటకు వచ్చి కృష్ణారావుకు ఒక ఫోన్ కొట్టినాం, పాప ఆయన ఎక్కడ ఉన్నాడు ఏం కదా, 5000 పంపించండు. మళ్ళీ దినాలకు ప్యాకెట్ బియ్యం పంపించండు. ఆడు గెలిచినా సరే గెలవకున్నా సరే మా మనిషి కృష్ణారావు ధరగండి సార్. కాంగ్రెస్ కాంగ్రెస్ పక్క వేస్తాం ఓటు. కృష్ణారావు కాంగ్రెస్ ఎక్కడన్నా మాకు సంబంధం లేదు అంటే కాంగ్రెస్ కొన్ని దానికి ఓటు వేస్తాం అంతే. అంతే మా కృష్ణరావు ఈయన జూపేలు గీపేలు కాదు, కాంగ్రెస్ ఎవరు నిలబడితే అని కోటేస్తాం, కోటి చెప్పి వేస్తాం ఓటు. పని చేస్తాను నిలబడు, లేకపోతే నిలబడదు. మాకు ఇందిరమ్మ నెగురు పని చేసినప్పుడు తెలుసు నాకు, నెగురు గెలిచి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలుసు నాకు. ఆ నెగురు సిరిశైలం శిఖరం చదివి ఇన్ని ఊర్లు పోతున్నాను అన్ని చచ్చిపోయినాయన, అది తెలుసు మాకు. నాకు తెలుసు, మా జనం తెలుసో తెలియదు. సిరిశైలం మొత్తం చూసి ఆయనకు చదివి ఇన్ని ఊర్లు పోతున్నాయి కదా ఈ డ్యామ్ కోసం అని చచ్చిపోయినాయి, అది తెలుసు. కాదు సిరిశైలం డ్యామ్ అప్పుడు చచ్చిపోయినాయన, అప్పటి నుండి నాకు బుద్ధి తెలుసు. థ్యాంక్ యూ.